రవితేజ నటిస్తున్న కిలాడీ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది మాస్ మహారాజా రవితేజ దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్ ఏ స్టూడియోస్ హవిష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కిలాడి ప్లేస్ మార్ట్ అనేది ట్యాగ్లెట్ సత్యనారాయణ కోనేరు నిర్మాత ఈ మూవీలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి డింబల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు తాజాగా ఈ చిత్ర అప్డేట్ ను చిత్ర యూనిట్ తెలియజేసింది ప్రస్తుతం ఈ చిత్రం రెండు పార్ట్ల మినహా టాకీ పార్ట్ పూర్తయినట్లుగా ఈ అప్డేట్ అప్డేట్లో కాగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది రెండు పాటల మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది ఒకటి కాదు వంద కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన బాలీవుడ్ అగ్ర నిర్మాత ఎవరు కరోనా కారణంగా థియేటర్స్ లో విడుదల బలసిన చిత్రాలన్నీ కూడా ఓటీటీ బాట పడుతున్నాయి మహమ్మారి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోకపోవడంతో ఓటీటీలు భారీ ఆఫర్లతో దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటున్నాయి దీంతో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఓటీటీలో తమ సినిమాలకు విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు అయితే ఇది నిర్మాతలకు లాభాలు బాట పట్టించినప్పటికీ థియేటర్స్ ను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు మాత్రం తీవ్ర నష్టాలను మిగిల్చే విషయం దీంతో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ కి మద్దతుగా బాలీవుడ్ అగ్ర నిర్మాత ఆదిత్య చోప్రా నిలి ఆయనకు నుండి కళ్లు చెదిరే ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా వాటిని తిరస్కరిస్తున్నారట ఎస్ట్రాజ్ ఫిలిమ్స్ సంస్థలో ఆయన నిర్మించిన బంజీ బబ్లి బి పృథ్వీరాజ్ జయేష్ బాయ్ చోర్దార్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎస్ట్రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా కు పలు ఓటీటీ ప్లాట్ఫామ్ల నుండి భారీ డీల్ కు ఆఫర్లు వచ్చాయట కానీ ఆదిత్య చోప్రా మాత్రం ఓటీటీ ఆఫర్లను తిరస్కరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈ నాలుగు చిత్రాలకు ఏకంగా నాలుగు వందల కోట్లు ఆఫర్ చేసినట్లుగా బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ ఆదిత్య చోప్రా మాత్రం మహారాష్ట్రలో థియేటర్స్ తెరుచుకున్న తర్వాతే ఈ నాలుగు చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేస్తున్నట్లుగా సమాచారం దీంతో ఎస్ట్రాజ్ ఫిల్మ్స్ లాంటి అగ్ర సంస్థ థియేటర్ల వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆదిత్య చోప్రా నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని పలువురు సినీ ప్రముఖులు చర్చించుకున్నారు